కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళల సంబరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మహిళా ప్రజా ప్రతినిధులను భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్లు హాజరయ్యారు. మహిళా ప్రజా ప్రతినిధులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం బతుకమ్మ చీరలు, బీడీ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాల ద్వారా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. శాలతో పాటు వారికి ఒక చీర, అదే విధంగా తీపిగా స్వీట్ డబ్బాను బహుకరిస్తున్నారు. సన్మానం ఆ సమయంలో మా చెల్లెళ్ళు, మా జయమ్మ జయమ్మ చెప్పింది, నేను జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలను నేనే స్వయంగా రాసి పాడుకున్నా. నేను కవిత తీసుకున్న పద్యం కాదు, పాట కాదు, అప్పటికప్పుడు రాసి తన జీవితంలో పడుతున్నటువంటి బాధను అమ్మని ఏ విధంగా చూస్తున్నది ఈ సమాజంలో. ఇంకా కాలం మారింది, సమాజం మారింది, చదువులు పెరిగినాయి, అయినా ఇంకా అమ్మను చూసే బాధను తను అనుభవిస్తుంటూ తనను కన్నీళ్ళ నుంచి వచ్చినటువంటి పాటనే ఇందాక పాడింది మా దేవమాన సంబంధించి. ఉండడము మనము ఎన్నో జన్మలుగా చేస్తున్నాము. మన స్పీకర్ గారి ఆధ్వర్యంలో మా మహిళా గారికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత. జగం గంగాధర్ గారు, బాన్సోడ గారు, శ్రీనివాసరెడ్డి గారు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం నిజంగా కూడా లక్ష్మారెడ్డి సార్కి కూడా కరోనా టైంలో కూడా సీనన్న పాటు ఇంటి దగ్గర 102 అమ్మఒడి బండిలో మన సీఎం ఒక అందరికి తెలుసు నసీరాబాద్ అండ్ వర్ణి శ్రీనివాస్ రెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని ఆశిస్తున్న అందజేస్తాం. మనందరికీ తల్లి సమానం. మన ఢిల్లీకి రాజైనా ఒక తల్లి కొడుకే, అటువంటి దినోత్సవం ఇది. 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆడబిడ్డ ఇప్పటికీ వేరే రాష్ట్రాల్లో నీటి గోట పోలేదు, నీటి బాధలు తీరలేదు. కానీ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని అందరూ పిలిపించి అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, సినన్న